మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్కు చెందిన ఆంజనేయులను హత్య చేసి దొంతి చెరువులో పాడేసిన హంతకుడు గుమ్మడిదాల మండలం కనుకుంటకు చెందిన బాబు అలియాస్ బాలరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తూప్రాన్ పోలీసులు ఆంజనేయుల కూతురు పెళ్లికి హంతకుడు బాబు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగిపోయిన నిందితుడు బాబు పథకం ప్రకారం ఆంజనేయులకు మద్యం తాగించి హత్య చేసి దొంతి చెరువులో పడవేశాడు. తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన డీఎస్పీ యాదగిరి రెడ్డి 12వ తారీఖు నాడు గజ్వేల్ చెందిన మన్నే పద్మ నా భర్త శివంపేటలో ఆంజనేయులు శివంపేటలో మిస్సింగ్ అయినని చెప్పి పోలీస్ శివంపేట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఎస్ఐ శివంపేట ఆంజనేయులు మిస్ అయినట్టు మ్యాన్ మిస్సింగ్ కేసు చేయడం జరిగింది. అయితే ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర పనిచేస్తాను వెళ్ళాడు ఇంట్లో నుంచి ఆ బాబు కూడా కనిపిస్తలేడు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని తెలిస్తే మేము ఎస్ఐ శివంపేట సిఐ తూఫ్రాన్ శ్రీధర్ ఆయన టీము బాబు గురించి వెతుకుతుంటే అతను కానుకుంట విలేజ్ గుమ్మడిదాల మండలం అక్కడ వెరిఫై చేస్తే కూడా అక్కడ కూడా అతను లభించలేదు. మీన్వైల్ ఈరోజు మార్నింగ్ అతన్ని ములుగులో అతని దో తెలిసిన వారింటి దగ్గర ఐడే ఉండగా సిఏ శ్రీధర్ అండ్ ఎస్ఐ శివంపేట రవి వీరందరూ అతను పట్టుకొని ఎవరైతే ఆంజనేయులు చంపి అతని దగ్గర నుంచి తీసుకుపోయిన ఒక సెల్ ఫోన్ ఒక బజాజ్ ప్లాటినం బండి స్వాధీనం చేసుకొని అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఎందుకు చంపాడని ఇంటరాగేషన్ చేస్తే ఈ మృతుడు ఆంజనేయులు ఈ బాబు ఇంతకుముందు ములుగులో చికెన్ షాప్లో పనిచేశారు. అదేవిధంగా మేడ్చల్ దగ్గర ఉన్న పూడూరులో ఒక వెంచర్లో ఒక 6 నెలలు పనిచేసినప్పుడు ఈ ఆంజనేయుల దగ్గర ఆంజనేయులు ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో బాబు దగ్గర 1 లక్ష రూపాయల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చామని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇతనికి ఉండి లేక అతను డబ్బులు ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకొని తేదీ 11 నాడు ఒక 2 హాఫ్ బాటిల్ తీసుకొని శివంపేటలో దొంతి దగ్గర ఉన్న కుందాలమ్మ చెరువు దగ్గరికి వచ్చి అతనికి ఎక్కువ తాగి చేసి తను తక్కువ తాగి అతను మత్తులో పోగానే పక్కన ఒక బోల్డర్ తీసుకొని తలపై కొట్టి చనిపోయిన తర్వాత డ్రాగ్ చేసుకుంటూ ఆ చెరువులో పడేసేసి ఎవరైతే ఆంజనేయులకున్న సెల్ ఫోన్ అవి బండి తీసుకొని పారిపోయాడు. ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేయడంలో బెస్ట్ ఎఫర్ట్ చేశారు మా టీం ఏదైతే ఉన్నదో. అదేవిధంగా ఇందులో నర్సాపూర్ సిఐ లాల్ మదారు కూడా టెక్నికల్ డేటాతోటి మా టీం గోవర్ధను వెంకటు ప్రశాంత్ మల్లేష్ ఇతను పట్టుకోవడంలో 4 రోజుల నుంచి కూడా మంచి ఎఫర్ట్ చేసి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నారు. బాబు అల్వాల్ పోలీస్ స్టేషన్లో మైనర్ అమ్మాయిని ఎలోప్ చేసినందుకు 2 సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. అక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ అయింది. ప్రజెంట్ ఆ కేసులు పీటీలో ఇంకా డేటా అంతా ఇంటరాగేషన్ అంతా చేసిన తర్వాత సోలో అక్యూజ్.